అనుకూల సమయము ఇదే మనకు రక్షణ దినము. దేవునికి స్తోత్రము. అన్నా యెహోషువ ఏమన్నాడు చెప్పండి అక్కడ కుమారులారా ఇదిగో యెరికో పట్టణము మన ఎదుట ఉన్నది. ఈ పట్టణములో ఉన్న సమస్తము శాపగ్రస్తమై ఉన్నది. ఈ శాపగ్రస్తమైన దానిని ఏది మీరు ముట్టకండి. ముట్టి ఇశ్రాయేలీల పాలెములో ఇశ్రాయేలీలకు మీరు శాపగ్రస్తులుగా మీరు మిగలకుండా ఇశ్రాయేలీల శ్రమను మీరు కలిగించే వారిగా కాకుండా ఈ శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు ముట్టవద్దు. దేవునికి స్తోత్రము. అలా ఈ యెరికో పట్టణాన్ని ఈ శత్రువు కట్టుకున్న బలమైన కోటను పడవేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు మనము దేవుని ఆరాధించుటలో స్తుతించుటలో పాపులు సమస్తము అక్కడ లయమైపోతారు. కనుక దేవుడు మనలను ఆశీర్వదించడానికి పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి వెళ్ళటానికి వీరు మనకు అడ్డుగా ఉన్నారు. కనుక ఈ శత్రువులను సంహరించి ఆ దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు మనకిచ్చిన ఈ శాపగ్రస్తమైన స్థలములో ఏది మీరు ముట్టమాకండి. ముట్టితే ముట్టి మన పాలనికి మన సహోదరులకు శ్రమకరమైన జీవితాన్ని తీసుకురామాకండి అని ఇశ్రాయేలీల సైన్యముతో చెప్పాడు. ఇశ్రాయేలులారా కుమారులారా నా మాట వినండి. ఈరోజు ఈ శాపాన్ని మనం తొలగించుకుని దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు. ఈ పాపము నుంచి మనము జయించి అవతలకు వెళితే సమస్త పాపులు కూడా చనిపోతారు. కనుక ఇక్కడ శాపగ్రస్తమైనది మీ కన్నుల ద్వారా చూసి దాన్ని మీరు ఆశించకండి. ఆశించితే ఈరోజు దేవుడు మనతో చేసిన నిబంధనకు మనమే శాపగ్రస్తులం అవుతాం. కనుక దానిని మీరు ముట్టకుండా జాగ్రత్త పడండి అని ఎవరితో చెప్పారు చెప్పండి? అక్కడ ఇశ్రాయేలీల సైన్యముతో చెప్పాడు. దేవునికి స్తోత్రము. అయ్యా చెప్పిన తక్షణమే వారందరూ వెళ్ళారు. ఆ యెరికో పట్టణము చుట్టూ తిరిగారు. 7 రోజులు ప్రదర్శన చేశారు. 7 రోజులు కూడా దేవుని మందసాన్ని తీసుకుని మొదటిగా దేవుడు మనలను పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి వెళ్ళటానికి ఈ యెరికో పట్టణమే మనకు అడ్డుగా ఉన్నది. ఈ పాపులే మనకు అడ్డుగా ఉన్నారు. వీరిని తొలగించాలి అని విశ్వాసముతో తిరిగారు. తిరిగినప్పుడు బలమైన గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రము. ఆయన 7 దినాలు ప్రదర్శన చేశారు. 7వ దినమున శత్రువు కట్టుకున్న బలమైన గోడలు నేల మట్టకు కూలిపోయాయి. దేవునికి స్తోత్రము. ఆయన శత్రువులందరూ కూడా ఆ కోటలో ఉన్న వారందరూ కూడా చనిపోయారు. ఇంకా ప్రాణాలతో త్వర ప్రాణముతో ఉన్న వారందరినీ చంపివేయండి అని యెహోషువ చెప్పినప్పుడు అలాగే వెళ్ళి త్వర ప్రాణముతో ఉన్న వారందరినీ కూడా చంపివేశారు. దేవునికి స్తోత్రము. అలా ఆ కోట అంతా కూలిపోయింది. కానీ ఆ కోట ఎంత బలమైనదో మేము యెరికో పట్టణం వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణాన్ని శోస్తానికి వెళ్ళినప్పుడు మన ఇశ్రాయేలీలకు అనగా దేవుడు వాగ్దాన భూమిలో మన పితరులకు ప్రమాణము చేసిన మొదటి శత్రువు కోటను ఆ రోజు చూసినప్పుడు అది ఎంతో బలమైనది. వారు కట్టుకున్న గోడలు మన సన్నిధి అంత ఎత్తున్నాయి. అలాగే దాని మీద రథాలు ఇటు అటు వెళుతూ ఉంటాయి. 2 రథాలు తిరుగుతూ ఉంటాయి. ఇటు రథము అటు రథము 2 రథాలు కూడా తప్పించుకునే అంత బలమైన గోడలు కట్టారు వారు. ఆ కోట లోపల భాగములో వారు ఎంతో సురక్షితముగా ఉండొచ్చు అనుకున్నారు. శత్రువులను జయించాలి అంటే ఆ కోట పైన ఉండి ఆ గోడల పై నుండి వారిని చంపేవారు. ఎవరైనా యుద్ధానికి వస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మీరు యుద్ధము చేయనవసరం లేదు, దేవుడి నామాన్ని స్తుతించండి, ఆ బలమైన కోటలు కూలిపోతాయని యెహోషువతో తెలియపరిచిన రీతిగా వారు చెప్పినట్లుగా ఆ బలమైన
గోడలని కూడా కూలి పడిపోయాయి. దేవునికి స్తోత్రము. అలా అన్ని అంతంత బలము కలిగిన రాళ్ళు చల్లా చెదిరిగా పడిపోయి అటు పడిపోయి ఇటు పడిపోయి. అలాగే కొన్ని కొన్ని చోట్ల మనకి చూపించడానికి అక్కడక్కడ కొద్ది కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. ఈ గోడ ఎంత బలము కలిగినదని. ఆ కోటలో ఉన్న భవనాలన్నీ కూడా కూలిపోయి తన ఊపిరితో ఉన్న వారి అందరినీ చంపివేశారు. అక్కడ ఒక్క భవనము మాత్రమో కూలలేదు. దేవునికి స్తోత్రము. అది ఎవరిది చెప్పండి? రాహాబు అనే వేశ్య. దేవునికి స్తోత్రము. అలా ఇప్పటికీ ఆ కోట కోటగానే గోడ మీద ఉంది. ఆ గోడను చూడాలంటే రాహాబు ఇల్లు చూస్తే ఆ గోడ మీద కట్టుకుని ఉందని. ఎక్కడ కట్టుకుంది చెప్పండి? ఆ బలమైన గోడ మీద రాహాబు వేశ్య ఒక గుడారము వేసుకుని ఉన్నది. ఆమెతో యెహోషువ అన్నాడు, ఇదిగో మిమ్మలను రక్షించిన ఆ రాహాబు వేశ్య గృహములో ఉన్న వారిని ఎవరో ముట్టకూడదు. ఆ యొక్క రాహాబు వేశ్య ప్రాణములకు ఎవరైనా ఏ హాని చేస్తే మనకే అది హాని అవుతుంది. కనుక ఆమె ప్రాణములను జాగ్రత్తగా మీరు కాపాడండి అని ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సైన్యానికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రము. అయినా ఆ రాహాబు వేశ్యను బట్టి ఆ బలమైన గోడ అక్కడ నిలబడి ఉన్నది. కనుక రెండు రథాలు వెళ్ళే అంత పెద్ద గోడలు మన చిచ్చే అంత ఎత్తులు ఉన్నాయి. ఆ గోడను ఈరోజు సజీవముగా ఉన్నది రాహాబు వేశ్య యొక్క గృహం. ఆమెమంది చెప్పండి, ఇదిగో మీ దేవుని యొక్క కార్యములను మీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని వినినప్పుడు మా గుండెలు ఎంతో కరిగిపోయాయి. మీ దేవుని చేసిన మీ ఎదుట మేళ్ళు, ఆయన ఎర్ర సముద్రము సీల్చి అపరో యొక్క దేశాన్ని నాశనము చేసి ఆయన గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ దేశానికి తీసుకుని వచ్చినప్పుడు మేము మా రాజులు మా జనులు వినినప్పుడు మిమ్మలను బట్టి మా గుండెలు ఎంతో కరిగిపోయాయి భయముతో. మీ దేవుడు బలవంతుడు, మీ దేవుడు శక్తివంతుడు. కనుక మీ దేవుణ్ణి బట్టి నా కుటుంబాన్ని కాపాడాలి అని రాహాబు వేశ్య ఎవరిని బతులాడుకుందో చెప్పండి. అక్కడ ఏగుల వారిని యెహోషువ పంపించినప్పుడు వారిని వేడుకున్నది, అయ్యా నేను మీకు సహాయం చేశాను, ఈరోజు మా కోటలో సమస్తము ఏ రీతిగా మీరు నాశనము చేయాలో వేగు చూడటానికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను దాచిపెట్టాను, కనుక నేను దాచినందుకు నాకు ఏ సహాయం చేస్తారు, కనుక నా కుటుంబాన్ని మీరు కాపాడాలి, ఈ ఒక్క సహాయం చేయండి, నేను వేశ్యను పాపాత్మురాలను నన్ను క్షమించండి అని ఆమె వారి పాదాల మీద పడి కన్నీరు విడిచింది. దేవునికి స్తోత్రము. ఆయన కనుక నీవు మమ్మలను దాచిపెట్టావు, మా దేవుణ్ణి బట్టి మా దేవుని శక్తిని బట్టి విని విశ్వాసము కలిగిన దానిగా ఉన్నావు, కనుక ఈరోజు నీవు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీ ఇంటనున్న వారికి ఏ హాని జరగదు అని అక్కడ వెళ్ళిన వేగులు వారు ఏం చెప్పారు చెప్పండి? ఏ హాని నీ ఇంటికి జరగనే జరగదు. దేవునికి స్తోత్రము. ఆయనలో అని చెప్పి వారు వెళ్ళి యెహోషువకు చెప్పగా యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా మనము వేగు పంపించిన మనుషులకు సహాయం చేసిన ఆ వేశ్య గృహాన్ని కాపాడయా అని యెహోషువ ప్రార్థన చేయగా ఆ కోట మొత్తము కూలిపోయిన ఆ యొక్క రాహాబు వేశ్య గృహము మాత్రమో కూలిపోలేదు. దేవునికి స్తోత్రము. ఆయన అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, సమస్తము చుట్టూ కూలిపోయి భవనాలన్నీ కూలిపోయిన ఆ రాహాబు వేశ్య గృహము మాత్రము ఆ కొండ పక్కన అలాగే ఆ గోడ మీద నిలబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆయన దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడేం చేస్తారు చెప్పండి? వారికి రక్షణ కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము.
అలాగా కనుక దైవ చిత్తానుసారముగా ఆమె ఉద్దేశాలు మార్చుకున్నది. దైవ చిత్తానుసారముగా జీవించటానికి ఆమె తీర్మానం చేసుకున్నది. కన్నీళ్లు విడిసింది కానీ పాపులతో ఆమె నశించలేదు. దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆమె మొర విని సమస్త ఎరుకో పట్టణము నాశనమైన ఆమె నివసించిన గృహము మాత్రము సజీవముగానే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యథార్థ పరులు ప్రార్థన ఆయన వినకుండా ఉన్నాడా? తనకు నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన ఆయన వినడా? నీవు పాపపు స్థితిలో ఉన్నా, ఊబిలో ఉన్నా, ఒకవేళ నీవు రాలేని స్థితిలో ఉండి దైవ చిత్తానుసారమైన దుఃఖ వేదన నీకుండే ఆయన కాపాడలేడా? తప్పకుండా నీవు ఎక్కడ ఉన్నా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రము. పాపుల మధ్యలో నివసించుచున్న రాహాబు వేశ్య గృహాన్ని చూస్తే దేవుని శక్తి ఏమిటో మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రము. ఆమె యొక్క గృహము ఏనాడు సజీవముగానే మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు కనుక ప్రతి విషయంలో ఆయనకు మొరపెట్టి వారి ప్రార్థన తప్పకుండా వింటాడు. అలాగనే ఆ గృహాన్ని చూడాలి అంటే నా కాలు నడకన వెళ్ళాలి అంటే వెళ్ళలేను. అక్కడికి కొండల చుట్టూ ఉన్నాయి. ఆమె మధ్యలో ఆ ఎరుకో పట్టణాన్ని అంత తెలివిగా కట్టాడు ఆ రాజు. ఎలా ఉందంటే ఆ కొండ ఎల్లాకారంలో ఉన్నది. ఎల్లాకారంలో ఉన్న కొండ, ఈ కొండే అతనికి కోటలాగా ఉంటుంది. ఆ తర్వాత కొండను పగలగొట్టి చుట్టూ గోడలు కట్టాడు. అటు నుంచి ఎవరు శత్రువులు రాలేరు. ఇటు చుట్టూ కొండలు. ఆ యొక్క గోడల చుట్టూ తిరగాలంటే ఎవరు వల్ల కాదు. గోడల చుట్టూ తిరుగుతూ ఉంటే పైనుంచి ఏదో ఒక రాళ్ళు వేసి చంపేస్తారు వాళ్ళు, లేకపోతే పైనుంచి బాణాలే చంపేస్తారు. కనుక ఎరుకో పట్టణము కట్టిన రాజు మహా తెలివిగా కట్టాడు. కానీ ఎరుకో పట్టణము ఎంత బలముగా కట్టినా దేవుని శక్తి ముందు ఆ కోట ఎందుకు కూడా పనికి రాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక మొదటి శత్రువు ఎవరు చెప్పండి? ఎరుకో పట్టణము రాజు. కనుక వారిని తొలగించండి. ఆ తర్వాత మీరు పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి వెళ్ళండి. దేవునికి స్తోత్రము. అలా అదే విధముగా చేశాడు. అదే విధముగా కూలిపోయింది. అదే విధముగా పాపాత్మ స్త్రీ దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా ఆమె కుటుంబాన్ని సజీవముగా దేవుడు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రము. అలా కనుక ఆకాను ఏం చేశాడు చెప్పండి? శాపగ్రస్తమైనది కొంత తీసుకుని తన గుడారములో దాసి ఇశ్రాయేలీయులందరికీ కూడా బాధకరముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అంత ఎరుకో పట్టణాన్ని నాశనము చేసిన దేవుని శక్తిని దేవుని మాటను అన్ని కన్నులారా చూసిన ఆకాను దేన్ని చూసి ఆశించాడు చెప్పండి? బంగారాన్ని, చీనారు వస్త్రాన్ని. చీనారు వస్త్రము బంగారముతో నేయబడినది. కనుక ఆ వస్త్రము తలతళలాడుతూ ఉండగా దాన్ని చూసి ఆశించాడు. అలాగే బంగారు కొమ్మును చూసి ఆశించాడు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఎవరికి కనపడకుండా తన గుడారములో దాచుకున్నాడు ఆకాను. దేవునికి స్తోత్రము. దేవా నీవు చెప్పినట్లుగా ఆ రాహాబు వేశ్య కుటుంబాన్ని కాపాడాం, ఎరుగో పట్టణాన్ని నాశనము చేశాం. కనుక ఇదిగో హాయి పట్టణం అన్నది, అతి చిన్న పట్టణం. దాని మీదకి మేము వెళుతున్నాం. ఈరోజు నీ అసహాయం మాకు అందించు అని ప్రార్థన చేసి హాయి పట్టణము మీదకి మనం అందరం వెళ్ళనవసరం లేదు. కనుక మనము తక్కువ వారమే వెళదామని వెళ్ళారు. వెళితే అక్కడ హాయి పట్టణము వారు ఏం చేశారు చెప్పండి? 36 వారు చంపివేశారు. ఎవరిని చంపారు? ఇశ్రాయేలీలను చంపివేశారు. దేవునికి స్తోత్రము. అలా ఇశ్రాయేలీలు చనిపోగా యెహోషువ భయము కలిగింది. అయా చిత్రుల మధ్యలో మేమున్నాం, ఈ హాయి వారిని ఎదిరించలేకపోయాం,
కారణం ఏమిటి? మమ్మలను తీసుకొచ్చి శత్రువుల మధ్యలో విడిచిపెడతావా? మేము ఏ నేరము చేశాం? ఈ రోజు నీవు చెప్పినట్లుగా మేము నడుస్తున్నాం, కనుక మాకు ఎందుకు ఈ ఓటమి? ఎందుకని ఈ చిన్న పట్టణాన్ని జయించలేకపోయాం అని చెప్పి యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు అన్నారు, చెప్పండి యెహోషువ, ఎందుకు నీవు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? ఇదిగో ఇశ్రాయేలీలలో ఒకడు పాపము చేసి ఇశ్రాయేలీలందరికీ శ్రమకరముగా ఒకడు మిగిలి ఉన్నాడు. మీ మధ్యలో ఆ పాపాన్ని నిర్మూలన చేస్తే కాని మీ మధ్యలోనికి నేను రానే రాను. దేవునికి స్తోత్రము. అలానే ఆ యెహోషువ ఏమంటున్నాడయ్యా, ఏమిటి ఈ శత్రువుల మధ్యలో మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? మమ్మలను సంభివేయటానికి, మా పిల్లలను సంభివేయటానికి మాకు ఎందుకయ్యా ఈ శ్రమ అప్పగించావని యెహోషువ ప్రార్థన చేస్తుండే, ఇదిగో మీ మధ్యలో పాపము స్థానము ఉన్నది, పాపము నిర్మూలము చేస్తేనే కాని మీరు దేవుని కార్యాన్ని చూడలేరు. దేవునికి స్తోత్రము. అలా మీ మధ్యలో మీ తలంపులు మారితేనే కాని, మీ మధ్యలో మీ వ్యాధి పోవాలి అన్నా, మీ సమస్యలు పోవాలి అన్నా, మీలో ఉన్న పాపము నిర్మూలము చేస్తేనే కాని దేవుని కార్యాన్ని మీరు చూడలేరు. దేవునికి స్తోత్రము. అల్లయ్య మీ మధ్యలో ఉన్న పాపాన్ని ఇప్పుడే నిర్మూలన చేయండి, తప్పకుండా దేవుని కార్యాన్ని చేస్తారు. అంత బలమైన కోటనే మీ ఎదుట నేను నాశనము చేశాను. ఇంత చిన్న పట్టణాన్ని, హాయి అనే పట్టణాన్ని జయించలేకపోవటానికి కారణం మీలో పాపము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రము. అల్లయ్య ఆ పాపాన్ని నిర్మూలనము చేయండి, ఆ పాపాన్ని ఒప్పుకొనండి, ఆ పాపాన్ని బహిరంగముగా ఈరోజు దానిని వెలివేయండి, ఆ పాపాన్ని బహిష్కరించండి. మీ మధ్యలో నుంచి ఆ పాపాన్ని తొలగిస్తే దేవుని కార్యాన్ని ఇప్పుడే మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యెహోషువ ఏం చేశాడు చెప్పండి, ఇశ్రాయేలులారా, కుమారులారా, దేవుని మాట వినండి, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు మీలో ఎవరో పాపము చేసి ఉన్నారు అని. దేవుడు నా నోట ఈరోజు మాట వచ్చినది కనుక ఆయనకు సాగిలపడండి, ఆయన మాట వినండి, ఆయన క్షమించుతాడు, క్షమించడానికి ఆయన సమర్థుడు కనుక మీ పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రము. అలా అని చెప్పినా ఆకాని ఏం చేశాడు చెప్పండి, నేనే చేశానా పాపం? నేనే చేశానా? నేనే కాదు, నాతో పాటు ఇంకా అనేక మంది చేసి ఉన్నారు అని చెప్పి ఇశ్రాయేలీలను ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని గుడారం ఎదురుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆకాను వంతు వచ్చిన తక్షణమే ఇదిగో ఇతడే ఆ పాపము చేసిన వాడు. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే దేవుని ముఖ సన్నిధిలో దేవుని యొక్క సముఖములోనికి ఆకాను వచ్చి ఉన్నాడో దేవుడే అన్నారు చెప్పండి, ఇతడే ఆ పాపానికి దాసుడు. దేవునికి స్తోత్రము. అతనిని నిర్మూలము చేయండి, అతని పాపాన్ని నిర్మూలము చేస్తే కాని నేను ఈ మధ్యలోనికి రాను, నేను ఈరోజు మీ మధ్యలో కార్యము చేరగాలి అంటే, మీ వ్యాధి పోవాలి అంటే, మీ సమస్యలు తీరాలి అంటే మీ మధ్యలో ఉన్న పాపాన్ని ఇప్పుడే నిర్మూలము చేయండి, ఒప్పుకుని దానిని మీరు విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే ఆకానును పట్టుకుని ఏమిటయా నీ ఏమి చేశావంటే, నిజమేనండి నేను చిన్నారు వస్త్రాన్ని తీసుకున్నాను, అలాగే బంగారపు కొమ్ము తీసుకున్నాను, అది నా గుడారపు మధ్యలో నేను దాసి పెట్టాను. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇశ్రాయేలీలందరూ కూడా పాపాన్ని నిర్మూలన చేయటం అంటే ఆకానును తీసుకుని వెళ్ళి ఒక లోయలో పడవేసి రాళ్లతో అతన్ని సంపివేసి రాళ్లతో కప్పివేశారు. ఆ తర్వాత దేవుడు వారికి తోడుగా
నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు చేయినదంతయు చేసినదంతయు సమస్తము వారికి దూతగా నిలబడి సైన్యాధిపతిగా నిలబడి వారు చేస్తున్న ప్రతి దానిలో విజయాన్ని మనలా వారికి సమకూర్చాడు. దేవునికి స్తోత్రము. అలా పాపము మన మధ్యలో ఉన్నప్పుడు పాపానికి మనము స్థానం ఇచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని మనము పిలుస్తూనే కానీ దేవుని మాట ప్రకారముగా నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అంటున్నాడు ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా పిలవడానికి ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నా మాట ప్రకారముగా నడవనప్పుడు ఎందుకు మీరు నన్ను ఆరాధిస్తున్నారు? కనుక మీ ప్రార్థన ఏమవుతుంది చెప్పండి? మీకు ఎంతో శ్రమ కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో లేకపోతే, దైవ చిత్తానుసారమైన దేవుని వాక్యానికి నీ హృదయాన్ని లోపరుచుకోకపోతే దేవుడేం చేస్తారు చెప్పండి? నీ లోక సంబంధమైన దుఃఖము నీకు మరణమును కలగజేయును. దేవునికి స్తోత్రము. అలా దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోపడతావో, దేవుని మాట విని ఎప్పుడైతే నీవు భయపడతావో, దేవుడు సమస్తము చేయగలడని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే రహాబు వేశ తన జీవితాన్ని మార్చుకున్నదో, అవిధేయులతో పాటు నశింపకుండా నీతిమంతుల జాబితాలో ఆమె చేరిపోయింది. దేవునికి స్తోత్రము. అలా నీతిమంతురాలుగా మారిపోయింది. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయడానికి, పాపములో ఉన్న నిన్ను రక్షించి పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన నీ కొరకు ఈరోజు సిలువలో నా కొరకు కూడా ఆయన మరణించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన సిలువ శ్రమలు ఆ యెరూషలేము పట్టణములో భయంకరమైన రోమా ప్రభుత్వం వారు విధించిన ఆ శిక్ష, ఆ జైళ్లలో ఆయనను హింసించిన విధానాన్ని అక్కడ గైడ్ మాట్లాడుతూ ఉంటే కన్నీరు కారవని వారు అంటూ ఎవరూ లేరు. ఆయనను కొట్టిన దెబ్బలు, ఆయన పడిన వేదన, అమాయకముగా ఆయన చిందించిన రక్తము, ఆ గృహలో ఆయనను విసిరివేయుట, అవన్నీ చూసినప్పుడు చెప్పినప్పుడు వినినప్పుడు మాకు ఎంతో కన్నీరు కారింది. దేవునికి స్తోత్రము. ఆయన అంత శ్రమించాడు మన పాపాల కొరకు, ఉచితముగా మనలను రక్షించట కొరకు, ఉచితంగా మనకు రక్షణ ఇవ్వట కొరకు, దైవ చిత్తానుసారముగా ఎవరైతే వేదన పడతారో వారిని కాపాడుట కొరకు ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన కుమారుని యొక్క రక్తము, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధునిగా చేయును. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మన కొరకు ఈరోజు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీ సొంత రక్షకునిగా ఈరోజు నీవు అంగీకరిస్తే తప్పకుండా ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేయును. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే నీవు దేవుని చిత్తం ప్రకారముగా నీవు ప్రార్థన చేయలేకపోతావో, నీలో కార్యాలు దేవుని మేళ్లను దేవుని కార్యాలను నీవు చూడనే చూడలేవు. దేవునికి స్తోత్రము. అలా దేవుని కార్యాన్ని చూడాలి అంటే రక్షణార్థమైన మారు మనసు నీకు అవసరమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా అది ఇప్పుడే అనుకూల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా ఆయన నీకు సహాయం చేయడానికి సమర్థుడు శక్తివంతుడు. కనుక ఇదే మనకు అనుకూల సమయంలో ఆయనతో సమాధాన పడమని దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించును గాక. స్తోత్రం. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. మాది హనుమాన్ జంక్షన్ దగ్గర కొయ్యూరండి. మా వారికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉంది.
సిడుసు ఉన్న సంగతి కూడా మాకైతే తెలియదు. మరి నాకైతే తెలియకుండా మా అత్తోళ్ళు మరి ఎంతో అసలు జాగ్రత్త తీసుకున్నారు. అయినా కానీ పడిపోతే ఏమైందో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి తాళాలు పెట్టేదాకా కూడా నాకు ఆయనకి ఫిడ్స్ ఉందని తెలియదండి. తర్వాత మేము ఇక్కడికి మామిడి తోటలో కాపలా ఉందామని మేము మా ఇంటికి వచ్చామండి. వస్తే అక్కడ నేనేం ఇంటి దగ్గరే ఉండేదాన్ని, ఆయనేమో మామిడి తోటలో కాపలకని వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిడ్స్ వచ్చి అక్కడ పడిపోయాడంట. ఆ రెడ్డి గారు వచ్చి, అమ్మ మీ ఆయన ఇట్లా మందు తాగాడు అనుకుంటా నోటి నుంచి నొరగ వస్తుంది, ఆ నొరగ వచ్చి కొట్టుకులాడుతున్నాడు, మరి మీరు రండి మీరు తోటలో వద్దని పంపించేసారు. అలా వచ్చేసేసాము. తర్వాత ఎంతో ఎన్నో చోట్లకు తిరిగాము, అయినా కానీ తగ్గలేదండి. తగ్గిపోతే మా అన్నయ్య అప్పటికి చెప్తానే ఉన్నాడు, అమ్మ సన్నిధికి రండి అమ్మ మీకు తగ్గిపోయిద్ది అని చెప్పినా కానీ మేము అసలుకి ఏం పట్టించుకోకుండా మేము అయినా కానీ లెక్క లెక్క తిరిగేవండి. ఇక్కడికి క్రిస్మస్ రేపు ఉందనగా ఈరోజు వచ్చాము. వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపించుకున్నాము. చేపించుకున్న తర్వాత ఆయనకి ఫిడ్స్, అప్పటి నుంచి ఆయనకి ఫిడ్స్ అనేది రాలేదు, పూర్తి స్వస్థత కలిగిందండి. ఈ సన్నిధికి వచ్చిన కాడ నుంచి ఏది ఆయనకి లేకుండా చాలా సంతృప్తిగా, మందులు కూడా ఏది వేసుకోలేదండి. ఇంత మటుకి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు, 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, ఉద్యోగులు ఎక్కడా చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహాలు తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామని తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది, అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, నీతో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్య, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. మా ఆవిడికి బంగారం ఉంది మన్నాపురంలో, అది వడ్డీ కట్టలేకపోతుంది. కానీ దేవుడు అనుకోకుండా నాకు ధనం పెట్టుకుంది, అలాగ రుణం కావాలని మనసులో అనుకుంది, రుణం వస్తుందని దేశీయ వల్ల. కానీ అలాగే రుణం కూడా వెంటనే స్పాట్లో వచ్చేసింది, రుణం కూడా అది కూడా 85,000 వచ్చేసింది రుణం కూడా. వస్తువులన్నీ తీసుకుని విడిపి తీసుకుంది దేవుడి దేవల్ల. అప్పులు కూడా తీరిపోయినాయి దేవుడి దేవల్ల, అప్పులు తీరిపి లోన్ వచ్చింది దేవుడి దేవల్ల, ఏసే దేవల్ల. అదంతా దేవుడి కృప, యొక్క ఏసయ్య మహిమ. హల్లెలూయా.